అనంతపురం జిల్లా రైతులు కూరగాయల సాగు వైపు మళ్ళుతున్నారు. తక్కువ ఖర్చు, శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ప్రతిరోజు ఆదాయం పొందే అవకాశం ఉండటంతో రైతులకు కూరల సాగు కలిసొస్తోంది. జిల్లాకు చెందిన రైతు మిడతల గోవిందప్ప అరెకరం విస్తీర్ణంలో కూరగాయలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో పందిరి విధానంలో బీర సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదారు. వేరుశనగ సాగుతో పోల్చుకుంటే బీర సాగు బాగుందని, ప్రతిరోజు ఆదాయం అందుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి. అధిక డిమాండ్ కలిగి ఉండటంతో పాటు తొందరగా చేతికందే పంట బీర. తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే అవకాశముండటంతో అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామానికి చెందిన రైతు విడత గోవిందప్ప అరెకరంలో బీర సాగు చేస్తున్నారు. ₹20,000 పెట్టుబడితో బీర సాగు చేశారు ఈ రైతు. శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకుని బీర పండిస్తున్నారు. నీటి సరఫరా కోసం డ్రిప్ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పందిరి సాగుతో మొక్కలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నాణ్యమైన బీర చేతికందుతోందని రైతు తెలిపారు. పంట వేసిన 35 రోజులకే కోతకు వస్తోందని, అలా 90 రోజుల పాటు ప్రతిరోజు కాయల దిగుబడి అందుతోందని రైతు తెలిపారు. 5 ఎకరాల్లో ఒక 2 ఎకరాలు దానిమ్మ పెట్టాము, ఒక 6 ఎకరాలు బీర పెట్టాము. బీర ఏమంటే న్యావి దాని పేరు. 40 రోజులకి కోతకు వస్తుంది, 35 రోజులకే వస్తుంది కోతకి. 35 రోజులకు కోతకు వస్తే కనీసం అంటే 1.5 నెల 2 నెలల దాకా పంట చేతికి వస్తుంది. ప్రతిరోజు 100 కేజీలు కోస్తాము. 100 కేజీలు టోల్గేట్ మాకు రోడ్డు సైడ్ దగ్గర ఉంది, టోల్గేట్ కాడ డైలీ 100 కేజీలు వ్యాపారం అవుతుంది. 40-50 రూపాయలతో కేజీ పోతుంది. మేము 40-50కి తక్కువ వేయము. ఇది కనీసం అంటే 80 రోజులు 90 రోజుల దాకా పంట వస్తుంది. 20,000 పెట్టుబడి పెట్టినాను నేను. కట్టెల పందిరి వేసుకున్నాము, చుట్టూ రాళ్ళు నాటుకున్నాము, మధ్యలో ప్లాస్టిక్ వైర్ లాగినాను. ప్లాస్టిక్ వైర్కే తీగలు బాగా పారి ఈ జీఏ వైర్ కంటే ప్లాస్టిక్ వైరే తక్కువ రేటు. మనకు అన్ని రకాల బాగుంటుంది. ప్లాస్టిక్ వైర్ మంచి టెన్షన్ వైరు, బాగా తెగిపోదు, ఇంకోటి కాదు, మంచి ఆదాయం. 20,000 పెట్టుబడి పెట్టింటే కనీసం అంటే దీంట్లో 1,00,000 దాకా మనకు ఆదాయం ఉంటుంది. పంట విక్రయించేందుకు మార్కెట్పై ఆధారపడకుండా పొలం పక్కనే టోల్గేట్ ఉండటంతో అక్కడ చిన్న షాపును ఏర్పాటు చేసుకుని బీరను విక్రయిస్తున్నారు. కిలో 40-50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం బీర సాగుతో వస్తోందని రైతు విడతల గోవిందప్ప తెలిపారు. 10 రోజులకి 1 వారం రోజులకి ఒక్కసారి మందు కొట్టుకోవాలి మనం. అంతే తప్ప మంచి పంట ఇది. రైతుకి ఈ చెనక్కాయ కంటే ఎంతో ఉపయోగమైండే ఈ బీర తీగలు. ఈ మంచు ఈ చలికాలము 1-2 నెలలు తప్ప మిగతా 10 నెలలు పెట్టుకోవచ్చు. మేము దగ్గర పెట్టినాము కొంత. ఈ చలికి ముదర్చుకొని అది బాగా రాలేదు. ఈ చలి కోసము అట్లా ఉండదేమో అది. కాకపోతే ఈ 2 నెలలు తప్పించి మిగతా నెలలు ఎప్పుడన్నా కానీ పెట్టుకున్నా కానీ మంచి ఆదాయం వస్తుంది ఈ బీర. చలికాలంలో తప్ప మిగతా అన్ని సీజన్లలో బీర సాగు చేసుకోవచ్చునని రైతు సూచిస్తున్నారు.